हेलो हाय वेलकम बैक टू अवर चैनल डीपीआरजे व्लॉग्स ఈరోజు ఇంట్లోనే ఈజీగా గోంగూర్ని సీడ్స్ ద్వారా ఎలా పెంచుకోవచ్చు అన్న విషయాన్ని నేను మీకు షేర్ చేయబోతున్నాను సో దీనికోసం నేను కొంచెం పెద్ద టబ్నే సెలెక్ట్ చేసుకున్నాను ఇదైతే నేను ఆల్రెడీ మొక్కలు వేసి కొద్ది రోజులు అలా పక్కన పెట్టేసిన టబ్ అండి సో ఈ సాయిల్ని మళ్ళీ ఎలా మనం సారవంతంగా మార్చుకొని మొక్కలు వేసుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే టబ్ని ఇలా లూజ్గా సాయిల్ అంతా లూజ్ చేసుకొని సో మట్టిని మొత్తం టబ్లో నుంచి తీసేసేయాలి నేను ఆల్రెడీ ఇందులో ఇసుక కూడా కల్పించాను ఇందులో అయితే నేను గోంగూర సీడ్స్ వేద్దాం అనుకుంటున్నాను సో గోంగూరకి కొంచెం ఎక్కువ లోతున్న టబ్బు పెద్ద టబ్నే సెలెక్ట్ చేసుకోవాలండి సో అందుకనే నేను ఈ సైజు చూస్తున్నారు కదా ఈ సైజు టబ్ని తీసుకున్నాను ఇందులో నాకు ఎర్త్ వామ్స్ కూడా ఉన్నాయి సో ఎర్త్ వామ్స్ వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే సాయిల్ని మనకి లూజ్ చేస్తుంది దానివల్ల ఏంటంటే మనకి వాటర్ కింద వరకు బాగా వెళ్ళి సో కంప్లీట్గా డ్రైన్ కూడా అయిపోతుంది ఎందుకంటే మనం హోల్స్ పెడతాం కదా సో హోల్స్ వల్ల ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే అది మనకి కంప్లీట్గా డ్రైన్ అయిపోతుంది సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో నేను ఏ సైజు టబ్ని తీసుకున్నాను గోంగూరకి అన్నది చూస్తున్నారు కదా ఇది నేను ఆల్రెడీ వాడేసి 2-3 సార్లు హార్వెస్ట్లు చేసేసి ఉన్న మట్టినే మళ్ళీ తిరిగి వాడుతున్నాను సో దీంట్లో నేను ఏమేమి కలుపుతున్నాను అన్నది చూపిస్తాను సో మట్టిని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి తీసేసాను ఇదైతే వర్మీ కంపోస్ట్ అండి నాకు 20 కేజీలు 150 రూపీస్కి వచ్చింది నర్సరీలో తీసుకున్నాను అండ్ ఫస్ట్ టబ్కి ఏ మొక్కకైనా సరే ఫస్ట్ వాటర్ వెళ్ళిపోయేలాగా మన హోల్స్ అనేవి పెట్టుకోవాలి అండ్ ఆ హోల్స్ పైన ఏవైనా ఒక 2-3 రాళ్ళు ఎన్ని హోల్స్ పెడితే అన్ని రాళ్ళు ఉండేలాగా మనం వాటిని కవర్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ వాడేసిన సాయిల్ అన్నాను కదా దానికి మళ్ళీ ఇసుకని అలాగే వర్మీ కంపోస్ట్ని అలాగే మెన్యూర్స్ని కూడా కలుపుతున్నాను సో మనకి చెప్పాను కదా 40% సాయిల్ 30% మెన్యూరు 30% కంపోస్ట్ ఉండేలాగా చూసుకోవాలి అలాగే గోంగూర వేస్తున్నాను కాబట్టి దానికి ఇసుక కంపల్సరీగా ఉండాలండి సో ఇసుక నేను ఆల్రెడీ ఆ సాయిల్లో వేసేసి ఉంచాను కాబట్టి నేను ప్రత్యేకంగా కలపట్లేదు బట్ కొత్తగా వేయాలనుకునే వాళ్ళు ఇసుకని కూడా కలుపుకోవాలి ఆ 4 సమానంగా ఉండేలాగా చూసుకోవాలి సో చూసారు కదా సో ఇప్పుడు సాయిల్ అయితే మంచి పోషకాలున్న సాయిల్గా రెడీ అవుతుంది సో ఎర్త్ వామ్స్ చూసారు కదా సో ఈ ఎర్త్ వామ్స్ అనేవి మనకి మట్టిలో ఉండడం వల్ల అవి సాయిల్ని బాగా లూజ్ చేసి మనకి మొక్కకి బాగా వాటర్ అది పోషకాలు అందేలాగా చూస్తుంది సో ఇప్పుడైతే హోల్స్ని కవర్ చేసేలాగా రాళ్ళు పెట్టేసుకున్నాం కదా సో ఇప్పుడు మట్టి మొత్తం దానికి నింపుతున్నాను సో నిండుగానే వేసానండి ఎందుకంటే వాటర్ వేసే కొలిది ఆ మట్టి అనేది కిందకి దిగిపోతుంది కదా సో ఒక 2 డేస్ నేను వాటరింగ్ అలా చేసి వదిలేశాను దానిపైన కూడా నేను వర్మి కంపోస్ట్ని కలుపుతున్నాను ఎక్కువ శాతం కంపోస్ట్ అలాగే మెన్యూర్ ఉండేలాగా చేసుకుంటే మనకి టబ్స్లో కూడా మొక్కలు చాలా బాగా వస్తాయి సో వాటరింగ్ అంతా చేసేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు కూడా వాటరింగ్ చేస్తే మట్టి అనేది దిగిపోతుంది కదా సో అప్పుడు నేను విత్తనాలు పెట్టాను చూస్తున్నారు కదా ఇవి తెల్ల గోంగూర విత్తనాలు పెట్టిన ఒక 3 డేస్కే నాకు స్ప్రౌట్స్ వచ్చేసినాయి ఎందుకంటే అన్ని విత్తనాల్లోకి చాలా తొందరగా స్ప్రౌట్ అయ్యే విత్తనం గోంగూర విత్తనం అనే చెప్పాలి సో ఇది మనకి ఎలాంటి కండిషన్స్లో అయినా పెరుగుతుంది ఎక్కువగా ఎండ బాగా తగిలినాక 4-5 గంటలు ఎండ ఉండేలాగా చూసుకోవాలి అండ్ వాటర్ ప్రతిరోజు వాటరింగ్ చేసుకోవాలి ఇది మనకి ఒక 10 రోజులకి ఆ సైజు మొక్కలు వస్తాయి కరెక్ట్గా 25 రోజులకే నాకు హార్వెస్ట్కి వచ్చేసింది అంటే ఎంత స్పీడ్గా మనకి చూస్తున్నారు కదా ఎంత స్పీడ్గా మనకు వస్తుందో హార్వెస్ట్ అనేది మనకి ఆకుకూరలు పెంచితే అర్థమైపోతుంది ఆకుకూరలు మనకి చాలా తొందరగా హార్వెస్ట్ చేసుకునేలాగా మనకి పనికొస్తాయి అండ్ మనం వెతుక్కోకుండా ఏదో ఒక ఆకుకూర అనేది మన టెర్రస్ గార్డెన్లో పెంచుకుంటే కనుక చాలా మంచిది అండ్ ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ ఆకుకూరలు తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి సో
ఆకుకూరల్లో చాలా స్పీడ్గా విత్తనాల ద్వారా వచ్చేదైతే గోంగూరనే చెప్పాలి. గోంగూరే కాదు తోటకూర కూడా చాలా స్పీడ్గానే వస్తుంది. సో ఇదైతే ఇంకా హార్వెస్ట్కి రెడీగా ఉందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ సీడ్స్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం మంచి సీడ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా 2-3 రోజుల్లోకి మనకి స్ప్రౌట్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.